ప్రతి పేదవాడు ప్రతి మహిళ తన సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చెప్పగిరి మండలం రామదుర్గం గ్రామంలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ దేశంలోని ఎన్నడూ ఎవరూ చేయని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సంబరాలు 25 తారీఖు నుండి మొదలయ్యాయని, రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం ఇంతకు ముందు గాని రాబో రోజుల్లో కానీ ఏ ప్రభుత్వం చేయలేదని తెలిపారు. కర్నూలు జిల్లాలో 2,08,000 ఇంటి నివేశన స్థలాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక ఆలూరు నియోజకవర్గానికి 9,773 ఇంటి స్థలాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇంటి పట్టాలు రాని వారు ఎవరైనా ఉంటే తమ రేషన్ కార్డులను ప్రభుత్వం ధృవీకరించిన పత్రాలు తీసుకుని సంబంధిత అధికారులకు అందజేస్తే 90 రోజులలో వారికి కూడా ఇంటి స్థలాలను అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుమ్మనూరు శ్రీనివాసులు, ఆలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నారాయణస్వామి, చెప్పగిరి మండల కన్వీనర్ గుమ్మనూరు నారాయణ, దేగులపాడు మారయ్య, జాయింట్ కలెక్టర్లు ఖాజా మొయినుద్దీన్, రామసుందర్ రెడ్డి, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, పీడీ అమర్నాథ్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలా సంతోషం చూడాలనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పాదయాత్రలో 13 జిల్లాలు తిరుగుతూ అక్క చెల్లెమ్మలకి ఏం కష్టం వచ్చింది, వాళ్ళకి ఏ వసతులు కల్పిస్తే వాళ్ళు పైకి వృత్తిలోకి వస్తారనే మంచి ఉద్దేశంతో ఆయన పాదయాత్రలో చేసిన చూసిన అన్ని నవరాత్రుల ద్వారా 9 నవరాత్రుల ద్వారా ఆయన పెట్టిన ప్రవేశపెట్టిన నవరాత్రాలు అన్ని విధంగా అక్క చెల్లెమ్మలకి మేలు జరగాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ చెప్పనివి చెప్పకున్నవి అన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు అక్క చెల్లెమ్మల్ని పెద్ద పీటి మీద కూర్చోవాలని చెప్పేసి ఆలోచన చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి అయిన గారిది. ఈరోజు ఒక్క మాట అడుగుతున్నా అక్కలారా, ఇప్పుడు మన సుశీలమ్మ అనేది ఇల్లు కట్టుకునేదానికి ఎంతో ఇబ్బందులు పడ్డారని చెప్పేసి, ఇప్పుడు మనం జాయింట్ కలెక్టర్ ఉన్నాను, ఈ రోజు కూడా నేను ఇల్లు కట్టుకోలేదని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి అక్క చెల్లమ్మను గమనించాలి. అమ్మ, మనం తల్లి తండ్రులతో నుంచి మనం వచ్చిన వాళ్ళం. పెళ్ళై భర్త ఇంటి దగ్గర పోయిన తర్వాత నాన్నని మరి నాన్న మాకు మా భర్త వాళ్ళతో ఇల్లు లేదు, ఒక ఇల్లు కట్టించుకోవాలి నాన్న అని అడిగితే, అమ్మ నా కొడుకులు ఉన్నారు, నా కొడుకు కట్టిస్తాను, నీకు పెళ్లికి ఎందుకమ్మా ఇల్లు అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదమ్మా. కాదని చూడండి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు మీకు ఒక అన్నగా తమ్ముడుగా ఉండి అక్క చెల్లెమ్మలు ఎవరు బాధపడతాండి, నేను ఉన్నాను మీ అన్నగా, నేను పాదయాత్రలో చూసి అందరి కష్టాలు నేను చూశాను, కాబట్టి మీకు ఏ కష్టం రాకోకున్నట్లా నేను మీ అన్నగా మీ తమ్ముడుగా ఉండి మీకు సేవ అందిస్తానని చెప్పేసి మీ పేరు పైన పట్ట ఇస్తున్నారంటే చూడండి అమ్మా, ఇంత పెద్ద అవకాశం మీకు కల్పించాలంటే ఇంకా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేశాడని చెప్పేసి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అక్క చెల్లెమ్మలు బాగుండాలని ఆనాడు చంద్రబాబు నాయుడు పొదుపు లక్ష్మణులకి డబ్బులు వేస్తానని చెప్పేసి ఆయన ఎగ్గొట్టిపోయిన దాఖలాలు అయితే మరి పొదుపు అక్క చెల్లెమ్మలు కష్టపడుతున్నారని ఆ పొదుపు లక్ష్మి అక్క చెల్లెమ్మలకి అకౌంట్లోకి ఇప్పించిన ఘనత జగన్ అన్నది. అదేవిధంగా ఆ అక్క చెల్లెమ్మలకి వాళ్ళ మంచి పెద్ద పీటీలో వేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రి వర్గంలో కూడా అక్క చెల్లెమ్మకి పెద్ద పీట వేశారు. ఉప ముఖ్యమంత్రి కూడా అక్క చెల్లెమ్మ